నిజంగా ఈ రోజు మళ్ళీ ఒక శుభదినం మిమ్మల్ని అందర్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది 2019 లో జగనన్న మీద అభిమానంతోనే మీరు 45000 మెజారిటీ తో వెంకట సుబ్బయ్య గారిని గెలిపించారు అంటే ఈ 2.5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన చూసిన తర్వాత ఆ మెజారిటీ ఎంత పెరగాలో ఒకసారి ఆలోచించండి ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా అది గెలుపు కోసమే ప్రచారానికి మేము వస్తాం కానీ ఇక్కడ ఆల్రెడీ గెలిచిపోయాం మెజారిటీ కోసం వచ్చాం సో ప్రతి ఒక్కరు కూడా మీ ఓట్లని మన అభ్యర్థైన సుగమ్మకి సార్ గుర్తు కొట్టేసి మెజారిటీని డబుల్ ట్రిపుల్ గా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఇలా నేను చెప్తున్నాను అంటే ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అన్ని రాష్ట్రాలకు అప్పులు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు ఇచ్చిన మానిఫెస్టోని 100% సక్సెస్ఫుల్ గా అమలు చేసి ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను నేను మన రాష్ట్రానికి 17 మంది ముఖ్యమంత్రులు పని చేశారు వాళ్ళందర్ని తిరగరాసిన చరిత్రకారుడు జగన్ మోహన్ రెడ్డి గారని కూడా గొప్పగా నేను చెప్పగలను ఎందుకంటే ఏదైనా చేయాలన్న మనసుంటే చాలు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని బాధలు ఉన్నా అవన్నీ కూడా అధిగమించి చేయగలరు అది ఒక వయసార్ కుటుంబానికే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయారు కోవిడ్ తో దాదాపుగా 1.5 సంవత్సరం పైగా ఈ రాష్ట్రం అతలాకుతలమైంది అయినా కూడా ఒక్క కుంటి సాకు చెప్పకుండా తను చెప్పిన వాగ్దానాలు సంక్షేమ కార్యక్రమాలు వాయిదా వేసే అవకాశం ఉన్నా కూడా వాయిదా వేయకుండా ప్రజలకి తాను ఇచ్చిన ప్రతి మాటని ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళటం అనేది ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందుకే ప్రతి ఇంటి వాళ్ళు కూడా మీ ప్రతి ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే జగనన్న పాదయాత్రలో చెప్పారు ఒక మాట మీరు గుర్తుండే ఉంటుంది నేను కులం చూడను మతం చూడను పార్టీ చూడను ప్రాంతం చూడను అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు ప్రాంతం చూడలేదు అర్హుడైన ప్రతి పేదవాడికి తాను చేసిన సంక్షేమ పథకం ఏదైతే వాగ్దానం ఉందో అది అందేలాగా చూసిన గొప్ప వ్యక్తి అలాంటి మనసున్న నాయకుడు ఏ విధంగా అయితే పార్టీలు చూడకుండా పనిచేశాడో మీరు కూడా ఏ పార్టీలు చూడకుండా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుగుర్తుకు మాత్రమే ఓట్లేయారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగానే ఉంది కాబట్టి బద్వేల్లో కూడా ఆ రిజల్ట్ రిపీట్ అవ్వాలి వార్ వన్ సైడ్ అన్న విధంగా మెజారిటీ డబుల్ గా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ మధ్యలో మీరు చూశారు టీవీలు చూస్తే తెలుగుదేశం వాళ్ళు జగనన్ననే తిడతారు కాంగ్రెస్ వాళ్ళు జగనన్ననే తిడతారు బీజేపీ వాళ్ళు జగనన్ననే తిడతారు జనసేన వాళ్ళు జగనన్ననే తిడతారు సిపిఐ వాళ్ళు కూడా జగనన్ననే తిడతారు అంటే వాళ్ళంతా గుంపులు గుంపులుగా వచ్చి ఎంత తిట్టినా ఈ సైడ్ ఉండేది సింగిల్ గా సింహం జగన్మోహన్ రెడ్డి గారే సో జగన్మోహన్ రెడ్డి గారు సింహం లాగా సింగిల్ గా పోటీలో ఉంటారు వారికి బుద్ధి చెప్తూ వచ్చారు ఈ రోజు ఈ ఎన్నికల్లో కూడా అదే విధంగా పోటీ చేస్తున్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి కూడా మీరు బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను